ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకియ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాణి ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయను గనుక, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల ఆలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అఘాధములో నుండి వచ్చు క్రూరముగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆగడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగన్లను పుట్టెను.